అండ్ ధోని టాపిక్ వచ్చింది కాబట్టి అక్కడ మ్యాచ్ లో ధోని ఉన్నా లేకపోయినా అక్కడ సిఎస్కే మ్యాచ్ జరుగుతున్నా జరగకపోయినా ప్రతి మ్యాచ్ లో ధోని రెఫరెన్స్ తీసుకొస్తూ ఉంటారు ఎందుకు కామెంట అందరూ ఇక్కడ అర్థం కూడా ఉంది ఇది కామెంటేటర్స్ రెఫరెన్స్ తీసుకొస్తున్నారు అంటే మొత్తం అంతా కామెంటేటర్స్ వాళ్ళ ఇష్టంతో చేసేవే కాదు కొన్ని సందర్భాల్లో లెట్స్ అండర్స్టాండ్ దిస్ హోల్ బ్రాడ్కాస్టింగ్ బ్రాడ్కాస్టింగ్ ఏంటి ఒక బిజినెస్ రైట్ సమాజ సేవ కోసం చేసేది అయితే కాదు సినిమాలు కూడా ఎందుకు చేస్తారు ప్రాఫిట్ కోసమే చేస్తారు క్రికెట్లో మన ఛానల్స్లో చూసేదంతా కూడా ఎందుకు వాళ్ళంతా డబ్బులు పెట్టి అన్ని కోట్లు పెట్టి రైట్స్ కొనుక్కునేది ఎందుకు దాని నుంచి వాళ్ళు డబ్బులు చేసుకుందామని ఇట్స్ అ బిజినెస్ బిజినెస్లో ఏం చేస్తారు ఏది ఎక్కువ అమ్ముడు పోతుందో దాన్నే చూపిస్తారు ఎందుకు టాప్ లెవెల్ మూవీ హీరోస్కి మాత్రమే ఓపెనింగ్ ఎందుకు ఎక్కువ వస్తుంది అంత మార్కెటింగ్ చేస్తారు కాబట్టి వస్తుంది పదే పదే వాళ్ళని చూపిస్తారు కాబట్టి వస్తుంది పదే పదే వాళ్ళ ప్రమోషన్ జరుగుతాయి కాబట్టి వస్తుంది ఓపెనింగ్స్ అంత పెద్దగా రావాలంటే దాని ముందు ఎంత ఖర్చు పెడతారో ఒక టెన్ పర్సెంట్ బడ్జెట్ పెట్టి ఈ ప్రీ రిలీజ్కి ఖర్చు పెడతారు ఇప్పుడు ధోని కూడా ఈ బ్రాడ్కాస్ట్ ఇండస్ట్రీలో ఆర్ ధోని విరాట్ కోహ్లీ ఆర్ రోహిత్ శర్మ ఫర్ దట్ మ్యాటర్ బ్రాడ్కాస్ట్ ఇండస్ట్రీలో వీళ్ళే టోప్ హీరోలు ప్రస్తుతానికి సో వాళ్ళ మ్యాచ్ నెక్స్ట్ డే ఉంది ఆర్ ఇవాళ ఆడుతున్నప్పుడు ధోని వస్తాడు తర్వాత అని ఆ ఇంటెన్సిటీ ఆ క్యూరియాసిటీ మెయింటైన్ చేయాలి అంటే పదే పదే చెప్పాల్సి వస్తుంది అది బ్రాడ్కాస్టింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ అది వాళ్ళ విజన్ అది ఎలా అయితే ఒక ప్రొడ్యూసర్ మూవీని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారో అలాగే ఒక ఛానల్ వాళ్ళ హీరోస్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు ఇట్స్ జస్ట్ దాట్ కొంతమందికి ఇప్పుడు ధోనీకి బాగా ఫ్యాన్ అయిన వాళ్ళకి తగ నస్తుంది అది మిగతా వాళ్ళకి చెప్పింది ఏం సార్లు చెప్తారో అనుకుంటారు ఇప్పుడు నేనే చూశాను అనుకో మ్యాచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై ఇంట్లో కూర్చొని ఇరవై రోజులు మ్యాచ్ చూస్తే ఓవర్ రెండు సార్లు వస్తే ఛీ అని నాకే అనిపిస్తుంది బట్ పాయింట్ ఆఫ్ వ్యూ అది కాదు మ్యాచ్ ఇరవై ఓళ్ళు చూసే ఆడియన్స్ ఉంటారు మ్యాచ్ ఓవర్ చూసి వాళ్ళు ఉంటారు సరదాగా ఛానల్లోకి వచ్చి చూసి ఆ స్కోర్ చూసి వాళ్ళు ఉంటారు వీళ్ళ సెన్స్ ఏంటరా అంటే ఆ మధ్యలో వెళ్ళిపోతుంటారే వాళ్ళు వచ్చినప్పుడు చూస్తే అర్రే వస్తున్నాడా నెక్స్ట్ అని వాళ్ళని కూర్చోబెట్టాలి ఛానల్ ముందర అది వాళ్ళ కాన్సెప్ట్ కీప్ దెమ్ ఆన్ ద ఛానల్ ఎక్కువ చేంజ్ చేయకుండా ఎందుకంటే మధ్యలో వచ్చే యాడ్స్ తోటి డబ్బులు వస్తాయి అలానే ఛానల్స్ రన్ అయ్యేది ఇట్స్ ఆల్ బిజినెస్ మ్యాన్ అంటే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీ సైడ్ నుంచి కూడా కొంత ఇష్టంతో కూడిన ఒక ఇది ఉంటది ఏమంటే ఒకవేళ లాస్ట్ బాల్ సిక్స్ రన్స్ కొట్టాలి అంటే ఇప్పుడు ధోనిలా ఫినిష్ చేస్తాడా అన్న ఆ రిఫరెన్స్ వాడతారు అంటే మ్యాచ్ జరగకపోయినా ఇలాంటి రిఫరెన్స్ మీ సైడ్ నుంచి వచ్చినాయే కదా సిగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది సిచువేషన్ ఇప్పుడు ధోని మ్యాచ్ రేపు వస్తుందో లేదా ధోని మ్యాచ్ ఇవాళ సిఎస్కే మ్యాచ్ అవుతుందా దాని మీద ధోని రిఫరెన్స్ ఎక్కువ ఉంటాయి బికాస్ చూపించే రిఫరెన్స్ కూడా ధోని ఎక్కువ ఉంటాయి కొన్నిసార్లు ఏంట్రా అంటే ఇప్పుడు ధోని ఒక లెగసీ ఉంది ఇండియా ఆనందసేపట్లో బెస్ట్ ఫినిషర్ ఎవర్డ్ వరల్డ్లో అంటే ధోని పేరే చెప్తారు బికాస్ ఆ నంబర్ సెవెన్లో తను ఎన్నో మ్యాచ్లు ఫినిష్ చేశాడు వరల్డ్ కప్ సిక్స్తో ఫినిష్ చేశాడు అట్లా వరల్డ్ కప్ మాత్రమే కాదు బోల్డ్ అని మ్యాచ్ లాస్ట్ లాస్ట్లో ఫినిష్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి సో ధోని అంటే ఫినిషర్గా ఒక ముద్ర పడిపోయింది ఒక ట్రేడ్ మార్క్ ఉంది రాజమౌళి గారి సినిమాకు ఒక ఎస్ఎస్ రాజమౌళి అని స్టాంపులు అయితే వస్తారో ధోనికి ఫినిషింగ్ ఒక స్టాంప్ ఉంది సో ఎవరు చేసినా సరే పోలిక అది పోలిక్ ఇచ్చేది ఎందుకు అప్పుడు సూర్యకుమార్ యాదవ్ ని మిస్టర్ త్రీ సిక్స్టీ అంటారు ఇండియా త్రీ సిక్స్టీ అంటారు అలాంటి ఏబిడిని తక్కువ చేసినట్టు కాదు ఏబి విలర్స్ తో పోలుస్తున్నట్టు అలాగే ఎవరు ఫినిష్ చేసినా కూడా ధోని లాగా ఫినిష్ చేశాడంటే అంత గొప్పగా ఫినిష్ చేసి అని రెఫరెన్స్ ఇవ్వడమే అంతేగాని ఇక్కడ ధోని అనేది ప్రతిసారి లేపేద్దాం అని కాదు జస్ట్ రెఫరెన్స్ అండ్ సిఎస్కే మ్యాచ్ జరుగుతున్నప్పుడు కూడా వికెట్ పడుతుందా ధోని వస్తాడా నెక్స్ట్ వస్తాడా నెక్స్ట్ వస్తాడు ఇది కూడా ఎంగేజ్ చేయడానికి కంప్లీట్ గా అఫ్ కోర్స్ అదే అండ్ రెండున్నాయి ఇక్కడ ఇప్పుడు మీరు సిఎస్కే ఫ్యానా మీరు ధోని ఫ్యానా దాని మీద డిపెండ్ అవుతుంది మొత్తం అంతా కూడా మీరు ధోని ఫ్యాన్ అయితే వికెట్ పడాలని కోరుకుంటారు సిఎస్కే ఫ్యాన్ అయితే వికెట్ పడకూడదు అని కోరుకుంటారు కోరుకోవడం వేరు కమెంటరీ చెప్పే వాళ్ళు కోరుకోవడం వేరు కమెంటరీ కూడా ఏంటి ఫ్యాన్ వాయిస్ ఎక్స్టెన్షన్ రైట్ ఇట్ జస్ట్ ఫ్యాన్స్ ఫ్యాన్ ఏమి ఆంటిసిపేట్ చేస్తున్నారు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు ఎక్స్పెక్టేషన్ కమెంటరీ కాదు కదా అక్కడ ఏం జరుగుతుందో క్లియర్ గా రెండు రకాలు రెండు రకాలు ప్రొఫెషనల్ కమెంటరీ అయితే అదే నాకు తెలిసి ఒకప్పుడు కమెంటరీ వేరే ఒకప్పుడు కమెంటరీ వాజ్ జస్ట్ అబౌట్ ఏ ఉందో విజువల్ దాని గురించి మాట్లాడడం రైట్ దాని తర్వాత కామెంటరీ స్టైల్ మారింది ప్రతి విషయం ఎలాగైతే మారుతూ వస్తుందో అలాగే కామెంటరీ స్టైల్ మారింది ఇప్పుడు జరిగింది జరిగినట్టు చెప్పడానికి అది చాలా ఎలాగో చూస్తున్నారు రైట్ ఇప్పుడు యాంటిసిపేషన్ బిల్డ్ చేయడం ఇస్ కామెంటరీ రైట్ ఈ కామెంటరీ కూడా అగైన్ కౌశిక్ డిసైడ్ చేసుకుని రాడు కామెంటరీ నెరేటివ్ స్టైల్ ఇలానే ఉంటుంది నెరేటివ్ స్టైల్ ఎప్పుడు కూడా ఛానల్ డిసైడ్ చేస్తారు దానికి మాటలు ఇచ్చే దానికి రూపం ఇచ్చేది ఒక కామెంట్రేటర్ దానికి వాయిస్ ఇచ్చేది ఒక కామెంట్రేటర్ ఓకే నెరేటివ్ స్టైల్ ఎలా ఉండాలని డిసైడ్ చేసేది వాళ్ళు సో వాళ్ళు ఈ దారిలో వెళ్ళాలి అంటారు దారి వాళ్ళు చూపిస్తారు ఆ దారిలో మేము సైకిల్ వేసుకెళ్తాం పరిగెత్తుకు వెళ్తాం నడుచుకుంటూ వెళ్తాం పాక్కుంటూ వెళ్తాం మా ఇష్టం బట్ దారి వాళ్ళు చూపించేదే ఆ దారిలో వచ్చే భాగంగానే ఇవన్నీ ఉంటాయి దాన్ని చూసే బిల్డ్ చేస్తాను తప్ప స్పెసిఫిక్గా ఉంటే ఎజెండాలు ఉండవు ఇప్పుడు నేను కాంప్యూటర్ చేస్తున్నాడు నేను ఎవరు ఫ్యాను కాదు నాకు ఏ టీమూ ఇష్టం లేదు బట్ ఆ రోజు ఒకవేళ సీఎస్కే గేమ్ని ప్రమోట్ చేయాలి నెక్స్ట్ రాబోతుంది సిఎస్కే గేమ్ సో ఈ ఆబ్వియస్లీ టాక్ మోర్ అబౌదు దాట్ విజువల్ సేమ్ వస్తే దాని గురించి మాట్లాడతాం అండ్ మీరు అన్న పాయింట్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కదా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలంటే కామెడీ చేయాల్సిన అవసరం లేదు ఎఫ్ టు ఏం జరగబోతుందో చెప్పగలగాలి దట్స్ మీ క్యూరియాసిటీని ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంలో వికెట్ పడొచ్చు అని చెప్తారు కొంతమంది ఏమనుకుంటారే నో వేసుకుని పడిపోయారా వికెట్ పడింది అంటారు అది నో రేసుకుని పడిపోవడం కాదు దాన్ని గేమ్ రీడ్ చేయడం సైడ్ సైడ్స్ ఇప్పుడు అవుతుంది తెలుసా ఎగ్జాంపుల్ ఇస్తా ఇప్పుడు ఆర్సీబీ తో ఆడుతుంది అనుకుందాం విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నాడు అర్ ఆర్సీబీఎంఐ గేమ్ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నేనే కామెంటర్ చేశారు ఆర్సీబీఎంఐ గేమ్ బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడు కాంటెస్ట్ ఎవరి మధ్యన కోహ్లీ ఇంకా బుమ్రా మధ్యన మీరు కోహ్లీ ఫ్యాన్ అయితే కోహ్లీ అవుట్ అవ్వకూడదని కోరుకుంటారు బుమ్రా ఫ్యాన్ అయితే బుమ్రా వికెట్ రావాలని కోరుకుంటారు ఫెర్ ఫెరేనా రైట్ ఆ కాంటెస్ట్ ఎలా బిల్డ్ చేస్తాం బెస్ట్ కాంటెస్ట్ ఈ మ్యాచ్లో ఇదే కోహ్లీ టేకింగ్ ఆన్ బుమ్రా అంటాం ఇప్పుడు బుమ్రా వరల్డ్లో బెస్ట్ బౌలర్ కోహ్లీ వరల్డ్లో బెస్ట్ బ్యాట్స్మెన్ ఇద్దరు ఆడుతున్నప్పుడు ఎవరిని ఏదెక్కు బిల్ చేయాలి కోహ్లీ డామినేట్ చేస్తాడా బుమ్రా డామినేట్ చేస్తాడా రెండు మూడు డాట్ బాల్స్ పడితే మీకు ఏమనిపిస్తుంది మీకే తెలుసు ఇప్పుడు డాట్ బాల్స్ పడితే టీ ట్వంటీ ఫార్మట్లో నెక్స్ట్ బాల్ షార్ట్ ఆడతాడు రైట్ అంటే అక్కడ వికెట్ పడే ఛాన్సులు పెరుగుతాయి సో యూ యాజ్ ఎ కామడేటర్ యూ సే దట్ అరే మూడు డాట్ బాల్స్ ఆడేసాడు కదా వికెట్ తీసుకునే ఛాన్స్ ఉందేమో పదిలో రెండు సార్లు వికెట్ పడుతుంది దానికి నోరేషన్ పడిపోయా అంటారు బట్ ఇట్స్ యాక్చువల్లీ రీడింగ్ ద గేమ్ జరిగే ముందర ఆ గేమ్ ఇలా జరగచ్చు అని రీడ్ చేసే ఎబిలిటీ గేమ్ని చూసి 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 గేమ్ని ఆడి వస్తుంది దాని కామెంటరీలో చెప్పే ప్రయత్నం చేస్తాం ఓకే ఈ ఇంటర్వ్యూలోనే మీరు రోహిత్ శర్మ ఇష్టమన్నారు ఇంకోసారి విరాట్ కోహ్లీ ఇంకోసారి ధోని మీరెవరి ఫ్యాన్ ఎగ్జాక్ట్లీ అందరు ఫ్యాన్ నేను ఇండియాకి ఆడే ప్రతి క్రికెటర్ అంటే నాకు ఇష్టం ఐమ్ ఫ్యాన్ ఆఫ్ దెమ్ ఐ రెస్పెక్ట్ దెమ్ లాడ్ బికాస్ ఇండియాకి ఆడడం చాలా కష్టం ఎన్ని కోట్ల మంది క్రికెట్ ఆడితే దాంట్లో వందల మంది ఆడతారు ఎంత ఎగ్జాక్ట్ నెంబర్ తీరగానే మూడు వందలు మూడు వందల యాభై మంది టెస్ట్ మ్యాచ్ ఆడారు ఇండియాకి మొత్తం అంత కట్టిన వెయ్యి మంది కను టెస్ట్ ఓడియా టీ ట్వంటీ ఆడింది ఇన్ని కోట్ల మందిలో అంటే ఇండియా వరకు ఆడాలి అక్కడి వరకు వెళ్ళాలి అంటే ఎంత కష్టపడాలో ఒక చిన్న ఐడియా నాకు ఉంది సో అక్కడ వరకు వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళని నేను రెస్పెక్ట్ చేస్తా ప్రతి ఒక్కళ్ళకి ఫ్యాన్ నేను ఇట్స్ నాట్ జస్ట్ విరాట్ రోహిత్ ఆర్ ధోని బుమ్రా అయినా కపిల్ దేవ్ గారైనా మహేందర్ అమర్నాథ్ అయినా వాళ్ళ నాన్నగారు లాలా అమర్నాథ్ అయినా సునీల్ గవాస్కర్ అయినా గుండెప్ప విశ్వనాథ్ గారైనా ఎర్రపల్లి ప్రసన్న అయినా వెంకట్రాఘవన్ అయినా బిషన్ సింగ్ బేడి అయినా బ్రో చిన్న చెప్తారా కానీ క్రికెట్ తప్ప నాకు ఇంకే ప్రపంచం లేదు సో బేసిక్ గా చిన్నప్పటి నుంచి వాళ్ళ కథలు విన్న వాళ్ళని చూసిన సచిన్ టెండూల్కర్ అయినా ఎవరైనా సరే ఇండియా కాడారంటే వీరాభిమాని వాళ్ళకి నేను సో ఈ ప్లేయర్ మాత్రమే నాకు అందుకని ఐపీఎల్కి వచ్చేసరికి నాకు ఫేవరెట్ టీమ్ కూడా ఉండదు జనాలనుకుంటారు ఐపీఎల్ ఇండియా ఇస్ మై ఫేవరెట్ టీమ్ ఇప్పుడు మీరు వరల్డ్ ఎవరు సరే ఏ మ్యాచ్ అయినా సరే అని అడిగితే నేను ఇండియాని గెలుస్తుంది అంట అంటే అక్కడ పరిస్థితి దారుణంగా ఉన్నా కూడా తొమ్మిది వికెట్లు పడిపోయినా కూడా గెలుస్తుంది అంట అంత పెద్ద పిచ్ ఫ్యాన్ నేను కూడా అందరిలాగా బట్ ఐపీఎల్ వచ్చేసరికి నాకు ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇది ఎవరు గెలిచినా నాకు ఇట్స్ ఇట్ జస్ట్ కొంచెం సపోర్ట్ లేదు అది అనిపిస్తుంది ఎందుకు అంటే రీజనల్ ఛానల్ ఇది సో అబ్వియస్లీ రీజనల్ ఆ రీజన్ కి సంబంధించిన టీం కి కాస్త బయాస్ ఉంటుంది ఇప్పుడు తమిళ్ కామెంటరీ ఉన్నారనుకోండి సిఎస్కే కి బయస్ ఉంటుంది కన్నడ కామెంటరీ ఉన్నారు అనుకోండి ఆర్సిబికి భయసు ఉంటుంది మన తెలుగు భాషలో ఆ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఎస్ఆర్హెచ్ ఇస్ నాట్ యువర్ నంబర్ వన్ టీం నాలుగు హోమ్ టీమ్స్ ఉన్నాయి తెలుగులో ఆర్సీబీ సిఎస్కే ఎంఐ దెన్ ఎస్ఆర్హెచ్ సో నాలుగు టీమ్స్ ఉన్నాయి కాబట్టి నాలుగు టీమ్స్కి ఫ్యాన్స్ చీలిపోయి ఉన్నారు కాబట్టి మీరు ఏ టీమ్ని సపోర్ట్ చేసినా అవతల టీం వాళ్ళు ఫ్యాన్స్ వేసుకుంటారు మిమ్మల్ని సింపుల్ కాన్సెప్ట్ అదే